దీని ముందు కూడా చూశారు కదా, చూడకపోతే వెంటనే చూసేయండి. కోనార్కలను సూర్యుడు ఆలయం, దాని కంటిన్యూషనే ఈ వీడియో. నెక్స్ట్ మనం వెళ్ళేది లింగరాజ్ టెంపుల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి సంచారి. ఈ వీడియో జస్ట్ 3 మినిట్స్ మాత్రమే ఉంది, పూర్తిగా చూడండి. ఈ గుడి చరిత్ర గురించి పూర్తిగా చెప్దాం అనుకున్నా అంత వీడియో నన్ను తీయనివ్వలేదు. గుళ్ళోకి ఎటువంటి ఫోన్ ఇవ్వలేదు, జస్ట్ బయట నుంచి 4-5 షార్ట్స్ తీశాను. మీకు నచ్చితే ఆశిస్తున్నాను, పూర్తిగా వీడియో చూడండి. ఖచ్చితంగా నేను మళ్ళీ లింగరాజ్ టెంపుల్కి వస్తాను, దీని పూర్తి చరిత్ర వాటి గురించి నేను చెప్తాను. మీకు ఇంకా తెలుసుకోవాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో మొత్తం మెన్షన్ చేస్తా, అప్పటిదాకా ఆగలేననుకున్నాడు కింద చదువుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ గుడి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పావుగంట పైన టైం పట్టుద్ది. ప్రస్తుతానికి వీడియోలో నేను చెప్పలేకపోతున్నాను, నెక్స్ట్ టైం కంపల్సరీ చెప్తాను. ఎందుకంటే మా ట్రైన్ టైం కూడా అయిపోతుంది, మధ్యలో ఒక శక్తి పీఠం కూడా దర్శించుకోవాలి. ప్రెజెంట్ గుడి బయట నుంచి తీసిన షార్ట్స్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి టెంపుల్ గురించి ఒక సింగిల్ లైన్ చెప్పాలంటే ఆ శ్రీ మహావిష్ణువు, ఆ పరమేశ్వరుడు అంటే హరిహరులు, వాళ్ళిద్దరిని ఇక్కడ పూజిస్తారు. నంబర్ 2, లింగాలు మొత్తానికి అధిపతి కాబట్టి ఇక్కడ లింగరాజ్ టెంపుల్ అని ప్రసిద్ధి. అండ్ నంబర్ 3, పూరి జగన్నాథ్ స్వామి యొక్క ఆలయం ఎలా ఉంటుందో ఇంచుమించు అలాగే ఉంటుంది ఇక్కడ ఆలయం కూడా. ఆ పూరి జగన్నాథ్ స్వామి ఆలయం ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? ఓకే, మీరు చూడలేదా, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ప్లస్ పైన ఐ కార్డులో కూడా ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఫైనల్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు లెఫ్ట్ సైడ్ లైక్ బటన్ ఉంటుంది, కొట్టేయండి. తర్వాత సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కొట్టేయండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ తీసుకోండి. థ్యాంక్స్ డార్లింగ్స్. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద లింక్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.